అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆటోలో వెళుతున్నటువంటి ఆ నాగరాజ్ని కొంతమంది వ్యక్తులు బొలేరోలో వచ్చి, 8 మంది వ్యక్తులు బొలేరోలో వచ్చి ఆయన బెదిరించి ఆయన్ని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. సో గతంలో జల్లయ్య అనే ఒక వ్యక్తి హత్య కేసులో కూడా నాగరాజు నీతిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పాత కక్షల కారణంగానే నాగరాజును చంపి ఉంటారంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నాగరాజుని కిడ్నాప్ చేయడమే కాకుండా చంపేసి కూడా ఉంటారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగరాజు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారట. సో దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందినటువంటి నాగరాజుని కిడ్నాప్ చేసిన ఘటన పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. గతంలో పల్నాడు జిల్లాల వినుకొండలో ఒక హత్యకు సంబంధించినటువంటి విషయం మనం చూస్తాం. ఇప్పుడు తాజాగా ఒక కిడ్నాప్ ఘటన చూస్తున్నాం. ఇక వరుసగా రాజకీయంగా హత్యలు, కిడ్నాపులు, దాడులు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో ఈ హత్యలు దాడుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సైతం ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు. అయినప్పటికీ అక్కడ ఎటువంటి కూడా ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం తమని ఇబ్బందులకు గురి చేస్తోంది, కూటమి ప్రభుత్వం తమని పూర్తి స్థాయిలో బ్రతకనీయకుండా చేస్తుందంటూ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా వరకు కూడా అక్కడ చుట్టూ మనుషులంతా కూడా గుమికూడి ఉన్నారు, కానీ ఎవరు కూడా నివారించలేకపోయారు. చాలామంది అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని దాడి చేసి, పక్కన వ్యక్తిని కూడా దాడి చేసి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నాగరాజుని బలవంతంగా తీసుకువెళ్ళి వారంతకు ముందే ప్లాన్ వేసుకున్నటువంటి బొలెరో వాహనంలోకి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. 8 మంది సుమారుగా బొలెరో వాహనంలో వచ్చినట్టు తెలుస్తోంది. సో మీరు చూస్తే కనుక చుట్టూ చాలామంది జనం ఉన్నారు, అదంతా కూడా ఒక సినిమా తరహాలో ఒక షూటింగ్ లాగా చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా నివారించలేకపోయారు. ఎస్, ఒకసారి నాగరాజు కుటుంబీకులు కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం చూద్దాం, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది. రోజు పోయినట్టే పోతున్నాం, నన్ను మా ఆడవాళ్ళందరి కంట్రోల్ బియ్యం తీసుకుపోయా, మళ్ళీ ఎత్తరో హీరో, మళ్ళీ మన కూడా తీసుకోపోతుంది ఎత్తరో హీరో, మళ్ళీ మనకి ఇక్కడ అక్కడ చెప్పకుండా అని అంటే నేను ఆగా. మా ఊళ్ళు నలుగురు పోతారు, అల్లుడు ఉన్నారు, రెండు చిన్నపిల్ల, మా ఆడవాళ్ళు, కొడుకు. పోతుంటే వెనక మళ్ళీ కారు వచ్చిందంట, అడ్డం తిప్పి అతన్ని పట్ట పట్ట గొడవలు తీసుకొని అద్దాన్ని నరికాడు. కాదు నరకనే ఆపాను, ఎంగుపాలెం కుర్ర కొట్టి ఎక్కించుకొని పోయినాడు. మా పిల్ల అడ్డ పడితే ఎదురు రూమ్ పెట్టి తన్ని జాడిచ్చి కింద పడి చివరి కొడుకు కొన్న మల్లికార్జున చివరి కొడుకే మరి ఆరుద్దుల మణిగాడు తండ్రి సీను కంచర్ల బొర్రయ్య కొడుకు రామాంజీ, నాన్నరావు కొడుకు జల్లయ్య. నా పేరు ఎర్రబోయిన రవి, మా వినుకొండ. వినుకొండ అయితే నేను జంగమేశ్వరపాడులో, దుర్గి మండలం జంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎక్కడికొచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని, బామర్దిని ఎగలటూరు ఎంగుపాలెం కురవ కాడ అడ్డుగించి దాడి చేశారు కత్తులు గొడ్డలతో. దాడి చేసి నేను అడ్డం బొద్దులకి నన్ను కానీ కత్తితో తల మీద నరికారు. నరికి ఇంకా అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్ మీరు చూస్తే కనుక నాగరాజుని అందరూ చూస్తుండగానే పట్టపగలే దాడి చేసి ఆయన్ని ఒక బొలెరో వాహనంతో భయభ్రాంత గురి చేసి బలవంతంగా ఎక్కించుకోవడం చూసాం. సో ఒకసారి మాతో పాటుగా తాజాగా జరిగిన పరిణామాలపై మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. ఎస్ రామారావు, ఎస్, అసలు ఏం జరిగి ఉంటుంది, నాగరాజుకి పాత కక్షలే కారణంగా అనుమానిస్తున్నారు, అసలు పాత కక్షలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన ఏకంగా ఊరు వదిలి పక్క ఊరికి వెళ్ళి కూరగాయలు అంటూ అక్కడ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సో అయినప్పటికీ ఆయన కావాలని రెక్కి నిర్వహించి కూడా, ఎందుకంటే చూస్తే కనుక ఆటో ప్రయాణిస్తున్న నేపథ్యంలో బొలెరోతో సహాయం అక్కడికి వచ్చి అక్కడ అంతా కూడా కిడ్నాప్ చేశారు. చాలామంది చుట్టూ ఉన్నారు కానీ ఎవరు కూడా నిలువరించలేకపోయారు. అసలు ఏం జరిగింది?
మనోజ్, ఏదైతే ఇప్పుడు ఒంటేరు నాగరాజు కిడ్నాప్ జరిగిందో ఇది పూర్తిగా పాతకక్షల నేపథ్యంలో జరిగిందిగా ఆ పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే నాగరాజు మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జగమాయ సరపాడుకి చెందిన వ్యక్తి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అదే గ్రామానికి చెందిన జల్లయ్య, టీడీపీ నేత జల్లయ్య హత్య కేసులో నాగరాజుతో పాటు మన్నయ్య ఇంకా మరికొంతమంది ముద్దాయిలు ఉన్నారు. సో వీళ్ళే ఏదైతే జల్లయ్యను హత్య చేశారని అప్పట్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ప్రభుత్వం మారిన తర్వాత ఆ గ్రామంలో చూసుకున్నట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరూ కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే నాగరాజు వాళ్ళ బామ్మర్ది వెంకుపాలెంలో ఉండటంతో వాళ్ళ బామ్మర్ది దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లటం జరిగింది. ఊరు వదిలిపెట్టి వెళ్లి అక్కడే కూరగాయల ముక్కుతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఏదైతే మన్నయ్య హత్య, ఏదైతే మన్నయ్యకు సంబంధించిన జల్లయ్య హత్య ఎవరైతే చేశారో అన్నిట్లో నాగరాజు కూడా ముద్దాయి. సో అప్పటి నుంచి కూడా ఆ నాగరాజుకి లైఫ్ థ్రెట్ అనేది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక హత్య కేసులో ముద్దాయి కాబట్టి. సో అతనికి కామన్ గా ఆ పక్క ఏదైతే ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి కామన్ గా థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ హత్య కూడా కేవలం రాజకీయ కారణాలతోనే జరిగినటువంటి పరిస్థితి, గ్రామంలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగింది. ఏదైతే ఈ హత్య జరిగిన తర్వాత కూడా జల్లయ్యకి సంబంధించినటువంటి హత్య జరిగిన తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గ్రామంలో లేరు. అప్పటి నుంచి గ్రామంలో కూడా టీడీపీ వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి, మొన్న ఎన్నికలు జరిగే సమయానికి వరకు కూడా ఎవరు రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకు ముందు వచ్చిన సమయంలో కూడా వాళ్ళ మీద ఎవరైతే మృతుడు ఉన్నాడో జల్లయ్యకి సంబంధించిన వర్గీయుల మీద కూడా దారి జరిగినటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు కూడా. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చింది, కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ వాళ్ళందరూ కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నాగరాజును, ఒంటేరు నాగరాజును టార్గెట్ గా చేసుకుని ప్రత్యర్థులు ఆయన కదలికలపై నిఘా పెట్టారు. సో ప్రతిరోజు కూడా ఆటోలో కూరగాయలు తీసుకొని వస్తున్నారని గుర్తించడం జరిగింది. పక్కా పథకం ప్రకారం వాహనంలో అక్కడ రెడీగా ఉన్నారు. కరెక్ట్ గా ఎవరూ లేని రోడ్డు మీద ఎవరూ లేని సమయంలో నాగరాజును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ కుటుంబ సభ్యులు అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళు కత్తులు కొడ్డళ్లు చూపెట్టి వాళ్ళందరినీ బెదిరించారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతిలో కత్తులు కొడ్డళ్లు ఉండటంతో ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సో నాగరాజును అక్కడి నుంచి తీసుకొని వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు. అయితే తమ కొడుకు నాగరాజుని హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ నాగరాజు ఎక్కడున్నాడు, నాగరాజు బతికున్నాడా చనిపోయాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే గ్రామంలో పాతకక్షల కారణంగానే తాము ఊరు వదిలిపెట్టి వచ్చాము, పాతకక్షల నేపథ్యంలోనే తమ కుమారుణ్ణి హత్య చేసి ఉంటారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ కనిపిస్తుంది. అయితే కిడ్నాప్ చేసిన వారు ఎవరింతకి, కిడ్నాప్ చేసిన వారి పేరు కానీ వారికి సంబంధించిన వివరాలు కానీ మనకు తెలుస్తున్నాయా? సో వాళ్ళు ఏదైతే నాగరాజు తండ్రి ఉన్నాడో, నాగరాజు తండ్రి క్లియర్ గా చెప్తున్నాడో తమ గ్రామానికి చెందినటువంటి జంగమహేశ్వరపాడు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులే, ఎవరైతే ఆ జల్లయ్య హత్య జల్లయ్యకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్లే కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. అయితే ఆయన సరిగ్గా చూడనప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు, ఎందుకంటే వాళ్ళకి అప్పటి నుంచి థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు పేర్లు అయితే చెప్తున్నారు, మరికొంతమంది మొత్తం 8 మంది వచ్చారని చెప్తున్నారు. మిగతా వాళ్ళనైతే తాను చూడలేదు, ఒక ఇద్దరినైతే తాను చూశాను. సో వాళ్ళు కూడా తమ గ్రామానికి చెందిన వాళ్లే. అయితే గ్రామంలో కక్షలు పాతకక్షల నేపథ్యంలో తాము ఊరు వదిలిపెట్టి వచ్చేసాము, తమ కొడుకుకి ప్రాణహాని ఉందని ముందుగానే భావించాము, అందుకనే ఊరు వదిలిపెట్టి అక్కడ ఉన్నట్లయితే ఊర్లో ఉంటే దాడులు జరుగుతాయి, తమ కొడుకును చంపుతారన్న ఉద్దేశంతోనే తాము ఊరు వదిలిపెట్టి వచ్చేసాము. అయినప్పటికీ కూడా ప్రత్యర్థులు వదలలేదు. ఈ విధంగా తమ కొడుకును కిడ్నాప్ చేశారు, ఖచ్చితంగా తమ కొడుకుకి అయితే మాత్రం చంపేసి ఉంటారని ఏదైతే నాగరాజు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే అడ్డుకునే సమయంలో నాగరాజు బావమర్ది మీద దాడి చేశారు. సో నాగరాజు బావమర్ది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడి నుంచి ఏదైతే అక్కడ రామారావు గతంలో నాగరాజుకి ఏమైనా హెచ్చరికలు కానీ ఆయనకు బెదిరింపులు కానీ వచ్చాయా? అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం వీడియోలో చూస్తుంటే కనుక చాలా మంది చుట్టుముట్టు ఉన్నారు, అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా నివారించలేకపోయారు. ఆ వచ్చినటువంటి వారి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, వారు బెదిరించడం కానీ లేకపోతే నిజంగానే చంపేస్తామనే రకంగా మాట్లాడడం కానీ అలాంటి ఏమైనా జరిగిందా? మనోజ్, ఎందుకంటే నాగరాజుని ఆల్రెడీ టార్గెట్ గా చేసుకునే ప్రత్యర్థులు నిఘా వేసినట్లు ఈ సంఘటన బట్టి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఒక హత్య కేసులో ముద్ద, అది టీడీపీ నేత హత్య కేసులో. ఇతను గ్రామంలో ఉన్న సమయంలో వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. సో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే కిడ్నాప్ జరిగే సమయంలో అయితే మాత్రం అక్కడ వాళ్ళైతే చూసిన ఏదైతే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చూసిన ప్రకారం అలాగనే నాగరాజు బావమర్ది కూడా క్లియర్ గా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే
అక్కడ కత్తితో తనని మెడ మీద కొట్టారు. సో కొట్టడంతో తాను కింద పడిపోయాను, వెంటనే అక్కడి నుంచి నాగరాజును తీసుకొని వెళ్లిపోయారని చెప్తున్నారు. అలాగనే వచ్చిన వాళ్ళు ఎవరైతే 8 మంది వచ్చారో 8 మంది దగ్గర కూడా కత్తులు గొడ్డళ్ళు కూడా ఉన్నాయని నాగరాజు బామ్మర్ది ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే ఆ ఆటోలో నాగరాజుతో పాటు అతని బామ్మర్ది కూడా ఉన్నాడు. సో అతను ప్రత్యక్ష సాక్షి, క్లియర్ గా చెప్తున్నారు వాహనంలో వచ్చారు, 8 మంది వచ్చారు కత్తులు గొడ్డళ్లతో వచ్చారు. సో తను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తన మీద కూడా కత్తితో దాడి చేశారని చెప్పడం జరిగింది. అలాగనే నాగరాజు కుటుంబ సభ్యులు, తండ్రి కావచ్చు భార్య కానీ, భార్య కృష్ణమేని కూడా క్లియర్ గా చెప్తుంది తమ కొడుకుని చంపేసి ఉంటారు, ఎందుకంటే పాత కక్షలు ఉన్నాయి గ్రామంలో, ఒక హత్య కేసులో ముద్దాయి కాబట్టి. నాగరాజుని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏదైనా వివరాలు తెలుస్తున్నాయా, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని? మనోజ్, అయితే ప్రస్తుతం అయితే ఏదైతే నాగరాజు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకుపాలెం సమీపంలోని అన్ని చోట్ల కూడా పోలీసులు గాలింపులు చేపట్టారు. అలాగనే నాగరాజుకు ఫోన్ ఏదైతే ఉందో, నాగరాజు ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉన్నదని పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగనే దీంతో పాటు నాగరాజు బావమరిది సెల్ ఫోన్ ను కూడా నిందితులు ఎవరైతే ఏదైతే వచ్చారో, ఆ కిడ్నాప్ చేయడానికి వచ్చారో, వాళ్ళు ఫోన్ తీసుకోలేని సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా సమాచారం కనుగొనలేకపోతున్నారు పోలీసులు. ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే మాత్రం నాగరాజు సెల్ ఫోన్ కావచ్చు, అలాగనే నాగరాజు బామ్మర్ది ఏదైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతని సెల్ ఫోన్ కూడా వాళ్ళు తీసుకెళ్లారు. రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే నాగరాజు కుటుంబ సభ్యులు ఎవరైతే అనుమానితులు చెప్పారో, సో వాళ్ళు దుర్గి మండలం జంగమేశ్వర పాడులో ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా, వాళ్ళ ఫోన్ నెంబర్లను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళు ఎవరైతే ఏదైతే వీళ్ళు నాగరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారో వాళ్ళు ఎక్కడున్నారు అనే దాని మీద పోలీసులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే దుర్గి పోలీసులకు కూడా ఈ ఘటనకు సంబంధించి, నాగరాజు కిడ్నాప్ కు సంబంధించినటువంటి సమాచారం కూడా అందించారు. గ్రామంలో వాళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్నారో, నాగరాజును కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారో, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు దుర్గి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగనే వెంకుపాలెం సమీపంలో నాగరాజును ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో అటువైపుగా కూడా పోలీసులు పూర్తిగా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే వాళ్ళ వాహనం ఏదైతే ఉందో, అలాంటి వాహనం ఎటైనా వెళ్ళిందేమోనన్న కోణంలో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగరాజు బతికున్నాడా చనిపోయాడా, ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ ఏదైతే జల్లయ్య హత్య కేసులో ఎవరైతే జల్లయ్య హత్యకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అలాగనే ప్రధానంగా నాగరాజు ఆత్మహత్య కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. మనోజ్, రైట్ రామారావు. సో మొత్తం మీద నాగరాజు కిడ్నాప్, పల్నాడు జిల్లా వినుకొండలో జరిగినటువంటి కిడ్నాప్ సంచలనం రేపుతోంది, వెంకుపాలెం దగ్గర జరిగింది ఈ కిడ్నాప్. సో మొత్తం మీద నాగరాజు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆటోలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో తనతో పాటుగా తన కుటుంబీకులు కూడా ఉన్నారు, ముఖ్యంగా తన బావమరిది కూడా తన వెంటే ఉన్నాడు. అయినప్పటికీ 8 మంది కక్షపూరితంగా ముందస్తుగానే వేసినటువంటి ప్రణాళిక మేరకు అక్కడ చేరుకొని బొలెరులో సహాయంతో అక్కడ చేరుకున్నారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఆటోని వెంబడించి మీరు చూస్తే కనుక ఆటోను కూడా కొంచెం ధ్వంసం చేసినట్టు కనబడుతోంది, ఆటో గ్లాస్ కూడా పగిలిపోయినట్టు కనబడుతోంది మనకి. ఆటోని వెంబడించి ఆయన్ని బెదిరించి ఆయుధాలతో వారందరూ కూడా మైభ్రాంతికి గురి చేసి బలవంతంగా నాగరాజుని తీసుకెళ్లి బొలెరో సహాయంతో వారందరూ కూడా కిడ్నాప్ చేశారు. సో కుటుంబీకులైతే నాగరాజుని ఏకంగా చంపేసి ఉంటారంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వారంతా కూడా రోధిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నాగరాజును ఏం చేసి ఉంటారు, నాగరాజుని ఎక్కడికి తీసుకెళ్ళిన విషయాన్ని మాత్రం ప్రస్తుతం పోలీసులు వారిపై వారి కోసం విచారిస్తున్నారు. అయితే పక్కాగా ఎక్కడికి నాగరాజుని తీసుకెళ్లారనే ఒక సమాచారం అయితే ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికైతే ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి సంచలనంగా మారింది.